హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 8.1లో 7, 8, 9 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా 7th ప్రాబ్లం. ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ ఏ, బి అండ్ సి ఆర్ పాయింట్స్ ఆన్ ఓపీ, ఓక్యూ అండ్ ఓఆర్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకు ఒక బయటవైపుగా పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఉంది. ఈ పీక్యూఆర్ ట్రయాంగిల్లో పీక్యూ సైడ్కి ప్యారలల్గా ఏబి అనే లైను, అలానే పిఆర్ అనే సైడ్కి ప్యారలల్గా ఏసీ అనే లైను ఉన్నాయి. ఈ ఏ అనే పాయింట్ ఓపీ మీద, బి అనే పాయింట్ ఓక్యూ మీద, సి అనే పాయింట్ ఓసీ మీద ఉన్నాయి. సచ్ దట్ ఏబీ ప్యారలల్ టు పీక్యూ అండ్ ఏసీ ప్యారలల్ టు పిఆర్. అయితే మనం ప్రూవ్ చేయవలసింది బీసీ క్యూఆర్కి ప్యారలల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఉంది. ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏబీ ప్యారలల్ టు పీక్యూ, ఒక యారో మార్క్ ఉన్నటువంటి టూ లైన్స్ ప్యారలల్, ఏబీ ప్యారలల్ టు పీక్యూ. అలాగే టూ యారో మార్క్స్ ఉన్నటువంటి ఈ టూ లైన్స్ ప్యారలల్, అంటే ఏసీ ప్యారలల్ టు పిఆర్. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. మనం ప్రూవ్ చేయవలసింది ఈ బీసీ అనేది క్యూఆర్కి ప్యారలల్గా ఉంటుంది అనేది ప్రూవ్ చేయాలి. ఆర్టిపి అంటే రిక్వైర్డ్ టు బి ప్రూవ్డ్, బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్, దీనికోసం మనం ఏమేమి స్టెప్స్ రాస్తామో దాన్ని ప్రూఫ్ అనే స్టెప్లో రాస్తాము. ప్రూఫ్లో ఇక్కడ చూడండి, మనకి పిఓక్యూ అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ, ఇక్కడ స్క్రీన్ మీద కలర్ చేసి ఉంది చూడండి, గ్రీన్ కలర్ చేసినటువంటి ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ ఏబీ ప్యారలల్ టు పీక్యూ అని మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు కదా. సో ఇక్కడ మనం ట్రయాంగిల్ పిఓక్యూ తీసుకుంటున్నాము. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ ఏబీ ప్యారలల్ టు పీక్యూ, ఆల్రెడీ ఏబీ పీక్యూ ప్యారలల్ అని మనకు ప్రాబ్లంలోనే ఇచ్చారు. సో ఇలాగా ఒక లైన్ గనక ప్యారలల్గా ఉన్నట్లయితే ఎనీ సైడ్కి ఆ లైన్ మిగిలిన టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో పిఏ బై ఏఓ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ బై ఓబీ అని రాసుకోవచ్చు, లేదా ఓఏ బై ఏపీ, ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓబీ బై OB by BQ. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఇది ఈ రేషియోని రాసాము. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే బ్లూ కలర్ చేసినటువంటి ట్రయాంగిల్ ఇందు చూడండి. ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్, పిఓఆర్ ట్రయాంగిల్లో ఏసీ ప్యారలల్ టు పిఆర్ అనేది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. చూడండి ఫిగర్లో టూ యారో మార్క్స్ చేసిన ఈ టూ లైన్స్ ప్యారలల్. సో ఒక లైన్ని ఎనీ సైడ్కి ప్యారలల్గా డ్రా చేసినట్లయితే ఆ ప్యారలల్గా డ్రా చేసిన లైను మిగిలిన టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్ అని రాసుకోవచ్చు. ఓఏ బై ఓపీ, ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు బై సిఆర్ అని రాసుకోవచ్చు. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1 ఓఏ బై ఏపీ, అలానే ఈక్వేషన్ 2లో కూడా ఎల్హెచ్ఎస్ ఓఏ బై ఏపీ అని ఉంది. టూ ఈక్వేషన్స్లోని ఎల్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది, సో ఆర్హెచ్ఎస్ కూడా ఈక్వల్ అవుతుంది. ఫ్రమ్ 1 అండ్ 2 వన్ వాల్యూ, ఈక్వేషన్ 1 వాల్యూ, ఈక్వేషన్ 2 వాల్యూ రెండు కూడా ఓఏ బై ఏపీనే. సో ఆర్హెచ్ఎస్ ఈక్వల్ చేసినట్లయితే ఓబీ బై బీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. సో ఈ రేషియోని ఒకసారి మనం ఫిగర్లో చూద్దాం. ఓబీ బై బీక్యూ అంటే ఇది ఓబీ బై బీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం సో రేషియోస్ కనుక ఈక్వల్గా ఉన్నట్లయితే ఏదైనా ఒక లైన్ టూ సైడ్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేసినట్లయితే ఆ లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. సో బీసీ ప్యారలల్ టు క్యూఆర్, దీని నుంచి మనం బీసీ ప్యారలల్ టు క్యూఆర్ అని రాసుకోవచ్చు. దేనివల్ల అంటే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం, కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం ఏ లైన్ బీసీ డివైడ్స్, బీసీ అనే లైన్ బీసీ డివైడ్స్ ది టూ సైడ్స్ ఓక్యూ అండ్ ఓఆర్ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇన్ ది సేమ్ రేషియో.
ఇన్ ది సేమ్ రేషియో. సో సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే కనుక ఆ బీసీ అనే లైన్ క్యూఆర్ లైన్కి ప్యారలల్గా ఉంటుంది. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 8th ప్రాబ్లం, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం ఇన్ విచ్ ఏబి ప్యారలల్ టు సిడి అండ్ ఇట్స్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ పాయింట్ ఓ, షో దట్ ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. ట్రెపీజియం అంటే పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, అయితే డయాగ్నల్స్ అనేవి ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ మాత్రమే చేసుకుంటాయి, ఇక్కడ బైసెక్ట్ ఉండదు ట్రెపీజియంలో. మనం ప్రూవ్ చేయవలసింది ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఫిగర్ ఇవ్వలేదు కాబట్టి ట్రెపీజియం ఫిగర్ గీసుకుందాము. ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం ఏబి ప్యారలల్ టు సిడి, ఒక వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి ట్రెపీజియంలో. అలాగే ఏసీ అండ్ బీడి ఆర్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, మనం ప్రూవ్ చేయవలసింది ఏఓ బై బీఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాం, గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ట్రెపీజియంలో వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, ఏబి ప్యారలల్ టు సిడి. అలాగే ఏసీబీడి ఆర్ డయాగ్నల్స్, ఏసీబీడి ఆర్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, ఇది మనకి ఇచ్చారు. మనం ప్రూవ్ చేయవలసింది ఆర్టిపి ఏఓ బై బీఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం. కన్స్ట్రక్షన్ ఏంటంటే ఏబీకి సిడీకి ప్యారలల్గా ఉండేటట్లుగా ఓ నుంచి పాస్ అయ్యేటట్లుగా ఈఎఫ్ అనే లైన్ని డ్రా చేద్దాము. డ్రా ఏ లైన్ ఈఎఫ్, డ్రా ఏ లైన్ ఈఎఫ్ పాసింగ్ త్రూ ఓ, పాసింగ్ త్రూ పాయింట్ ఓ అండ్ ప్యారలల్ టు ఏబి అండ్ సిడి, ప్యారలల్ టు ఏబి అండ్ సిడి. ఏబిసిడి లైన్స్కి ప్యారలల్గా ఉండేటట్లుగా ఓ అనే పాయింట్ గుండా పాస్ అయ్యేటట్లుగా ఈఎఫ్ అనే ప్యారలల్ లైన్ని డ్రా చేసాము. ప్రూఫ్, నెక్స్ట్ ప్రూఫ్. సో ఫస్ట్ ఏసీడి అనే ట్రయాంగిల్ తీసుకుందాం. ఏసీడి ఇన్ ట్రయాంగిల్ ఏసీడి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ట్రయాంగిల్ ఉంది కదా ఫిగర్లో, ఏసీడి ట్రయాంగిల్లో ఓఈ ప్యారలల్ టు సిడి లేదా ఈఓ అనొచ్చు, ఈఓ ప్యారలల్ టు సిడి. ఏదైనా ఒక లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉన్నట్లయితే అది మిగిలిన టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం అన్నమాట. సో ఇన్ ట్రయాంగిల్ ఏసీడి, ఇన్ ట్రయాంగిల్ ఏసీడి ఈఓ ప్యారలల్ టు సిడి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో ప్యారలల్గా డ్రా చేసిన లైన్ మిగిలిన టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది, అంటే ఏఓ బై సిఓ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై డిఈ, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం. దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుందాము. అలాగే ట్రయాంగిల్ ఏబిడి తీసుకుందాం, బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఏబిడి ట్రయాంగిల్లో కూడా ఈఓ ప్యారలల్ టు ఏబి. ఏదైనా లైన్ ప్యారలల్గా ఉన్నట్లయితే ఒక సైడ్కి మిగిలిన టూ సైడ్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. సో డిఈ బై ఏఈ ఇజ్ ఈక్వల్ టు డిఓ బై బీఓ. ఫిగర్లో చూడండి ఒకసారి, డిఈ బై ఏఈ, డిఈ బై ఏఈ ఇజ్ ఈక్వల్ టు డిఓ బై బీఓ, సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం. ఇది ఈక్వేషన్ టూ. సో ఈక్వేషన్కి రెసిప్రోకల్ రాద్దాం, అంటే ఏఈ బై డిఈ. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్స్ డినామినేటర్స్ ఇంటర్చేంజ్ అవుతాయి, బీఓ బై డిఓ. సో ఎందుకు ఇంటర్చేంజ్ చేయవలసి వచ్చిందంటే ఈక్వేషన్ వన్ వాల్యూ ఏఈ బై డిఈ, సో ఇది కూడా ఏఈ బై డిఈ వచ్చినట్లయితే ఈక్వేషన్ వన్ టూల్ని ఈక్వల్ చేయొచ్చు. ఫ్రమ్ వన్ అండ్ టూ, ఫ్రమ్ వన్ అండ్ టూ అంటే ఈక్వేషన్ వన్ టూల్ నుంచి ఈక్వేషన్ వన్ వాల్యూ ఏఈ బై డిఈనే, ఈక్వేషన్ టూ వాల్యూ కూడా ఏఈ బై డిఈనే. సో వీటిని ఈక్వల్ చేసినట్లయితే ఏఓ బై సిఓ ఇజ్ ఈక్వల్ టు బీఓ బై డిఓ.
సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏవో ఇంటూ డివో అని వస్తుంది, సిఓ ఇంటూ బీఓ అని వస్తుంది. సో ఈ బీఓ సిఓ వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేసి రాసుకోవచ్చు. ఏఓ బై బీఓ ఇజ్ ఈక్వల్ టు సిఓ బై డివో. మరలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఏఓ ఇంటూ డివో ఇజ్ ఈక్వల్ టు బీఓ ఇంటూ సిఓ అనే వస్తుంది. ఈ రెండు టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేసాము, మనం ప్రూవ్ చేయవలసింది ఇదన్నమాట. హెన్స్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంగ్త్ 7.2 సెంటీమీటర్స్ అండ్ డివైడ్ ఇట్ ఇన్ ది రేషియో 5:3. మెజర్ ది టూ పార్ట్స్. 7.2 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉండేటట్టుగా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసి ఆ లైన్ సెగ్మెంట్ని 5:3 రేషియోలో డివైడ్ చేయాలంట, ఏ పార్ట్ ఎంత వచ్చిందో మెజర్ చేయాలి అని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది పెన్సిల్తోనే డ్రా చేయాలి. అయితే వీడియోలో బాగా కనిపించడం కోసం నేను పెన్తో డ్రా చేస్తున్నాను. ఫస్ట్ 7.2 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. అంటే 0 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టాలి, అలానే 7.2 తర్వాత 2 స్మాల్ లైన్స్ ఇక్కడ ఒక పాయింట్ని గుర్తుపెట్టాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే 7.2 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ వస్తుంది. దీనికి మనం ఏబి అని పేరు పెడదాం. ఏబి, సో ఏబి ఇజ్ ఈక్వల్ టు 7.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్టెప్లో ఏ వైపుకి ఏకి కింది వైపుగా ఎక్యూట్ యాంగిల్ అయ్యేటట్లుగా ఒక లైన్ని డ్రా చేద్దాం. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండే యాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ అంటాము. సో బిఏఎక్స్ అయ్యేటట్లుగా, ఏ దగ్గర ఎక్యూట్ యాంగిల్ అయ్యేటట్లుగా బిఏఎక్స్ అనే రేని గీస్తున్నాం. ఏఎక్స్ అనే రేని అది కింది వైపుగా, ఏకి కింది వైపుగా డ్రా చేయాలి. నెక్స్ట్ మనకి 5:3 పార్ట్స్లో రేషియోలో డివైడ్ చేయమన్నారు కాబట్టి ఎప్పుడైనా రేషియో ఇస్తే కనుక అందులో ఉన్న పార్ట్స్ని నంబర్స్ని యాడ్ చేయాలి. అంటే 5+3 8, మొత్తం 8 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇప్పుడు మనం పెన్సిల్ యూజ్ చేసి ఈ ఏఎక్స్ రేని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. కంపాస్ తోటి ఏని సెంటర్గా చేసుకుని మన ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకోవచ్చు. ఏని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. మరలా ఈ ఆర్క్ మీద కంపాస్ని పెట్టి ఇంకొక ఆర్క్ని గీయాలి, అదే రేడియస్, సేమ్ రేడియస్. మరలా ఈ ఆర్క్ మీద కంపాస్ని పెట్టి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. అలాగే ఇప్పుడు గీసిన ఆర్క్ మీద మరలా కంపాస్ని పెట్టి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. ఇలా మొత్తం 8 ఆర్క్స్ డ్రా చేయాలి. ఇది A1, A2, A3, A4, A5, నెక్స్ట్ వన్ A6, నెక్స్ట్ వన్ A7, నెక్స్ట్ వన్ A8, మొత్తం 8 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఆర్క్స్ని గీసిన తర్వాత ఈ ఆర్క్స్కి ఈ ఆర్క్లకి నేమ్స్ ఇద్దాము. ఫస్ట్ ఆర్క్ A1, సో ఈ పాయింట్ దగ్గరే నేమ్స్ ఇవ్వండి. A2, A3, ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా వాటికి, A4, నెక్స్ట్ A5, A6, A7, A8. సో ఏఎక్స్ అనే రే కాబట్టి A1, A2, A3, A4, A5, A6 అని నేమ్స్ ఇచ్చాము. నెక్స్ట్ స్టెప్లో ఈ A8ని Bని జాయిన్ చేయాలి. జాయిన్ A8 అండ్ B. వీటిని జాయిన్ చేసేటప్పుడు 2 పాయింట్స్ స్కేల్ మీద వచ్చేటట్లుగా చూసుకొని జాయిన్ చేయాలి. నెక్స్ట్ 5:3 రేషియోలో డివైడ్ చేయమన్నారు కాబట్టి మనం గీసిన లైన్ పేరు BA8. BA8కి ప్యారలల్గా A5 నుంచి ఇంకొక లైన్ డ్రా చేయాలి. అయితే ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలంటే మనం సెట్ స్క్వేర్స్ని యూజ్ చేస్తాము. సెట్ స్క్వేర్స్ యూజ్ చేయకుండా కంపాస్ తోటి ప్యారలల్ లైన్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. కంపాస్ తోటి ప్యారలల్ లైన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. కంపాస్ తోటి మన ఇష్టం వచ్చిన రేడియస్ తీసుకుని మనం గీస్తున్న లైన్ A8Bకి ప్యారలల్గా గీస్తున్నాము, A5 నుంచి గీయాలి. సో A8ని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ని గీద్దాం. ఆ ఆర్క్ అనేది ఈ 2 లైన్స్ని టచ్ చేయాలి. చూడండి ఇక్కడ ఉంది కదా ఈ 2 లైన్స్, ఈ 2 లైన్స్ని టచ్ చేయాలి. సేమ్ అదే రేడియస్, ఈ ఆర్క్ని ఏ రేడియస్తో అయితే గీసామో అదే రేడియస్ తోటి A5 దగ్గర నుంచి కూడా ఒక ఆర్క్ని డ్రా చేయాలి. A5 నుంచి కూడా అదే రేడియస్, రేడియస్ అనేది మార్చకూడదు, అదే రేడియస్ తోటి ఇంకొక ఆర్క్ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముందు డ్రా చేసిన ఆర్క్ ఎంత ఉందో మెజర్ చేయండి. కంపాస్ తోటి మెజర్ చేసి ఇప్పుడు డ్రా చేసిన A5 దగ్గర డ్రా చేసిన ఆర్క్ని
అదే రేడియస్ తోటి ఇక్కడ మనం మెజర్ చేసిన రేడియస్ ఉంది కదా, ఈ ఆర్క్ ఎంత ఉందో ఆ రేడియస్ తోటి ఈ ఆర్క్ను కట్ చేయాలి. చూడండి, గీసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ ప్యారలల్ లైన్స్ గీయడం ఈజీ అన్నమాట. ఇలా గీస్తే ఈజీగా ఉంటుంది మనకి. కట్ చేసినట్లయితే ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని A5ని జాయిన్ చేసినట్లయితే A8 బీకి ప్యారలల్గా మనకి ప్యారలల్ లైన్ వస్తుంది. A5 అలానే ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ రెండింటినీ జాయిన్ చేసినట్లయితే ప్యారలల్ లైన్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు ఇది AB అనే లైను 5:3 రేషియోలో డివైడ్ అయింది. ఒకసారి మెజర్ చేసి చూద్దాము. ఇక్కడ మనం C అనే పాయింట్ పెడదాం. AC:BC 5:3 రేషియోలో డివైడ్ అవ్వాలి. మనకిచ్చింది 7.2. సో మొత్తం 8 పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ 5 పార్ట్స్ ఉండాలి. 8 9's 72 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెడితే 0.9 అవుతుంది. 9 5's 45 పాయింట్ ఉంది కాబట్టి 4.5 అవ్వాలి. అంటే AC 4.5 అవ్వాలి. బీసీ వచ్చేటప్పటికి 7.2/8 × 3 పార్ట్స్ ఉండాలి. 8 1's 8 9's 9 3's 27 అంటే 2.7 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకసారి మెజర్ చేసి చూద్దాం ఏసీ ఎంత ఉందో. ఏసీ చూడండి 4.5 సెంటీమీటర్స్ ఉంది ఏసీ. అలానే ఏబీని కూడా మెజర్ చేద్దాం, 2.7 సెంటీమీటర్స్ ఉంది. సో ఇది ప్యారలల్ లైన్ డ్రా చేయటం. ప్యారలల్ లైన్ డ్రా చేయాలంటే మన ఇష్టం వచ్చినంత రేడియస్ తీసుకొని ఏ లైన్కి ప్యారలల్గా డ్రా చేస్తున్నామో ఆ పాయింట్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ను డ్రా చేస్తాము. నెక్స్ట్ అదే రేడియస్ తోటి ఎక్కడి నుంచి ప్యారలల్ లైన్ డ్రా చేయాలో ఆ పాయింట్ దగ్గర ఇంకొక ఆర్క్ను డ్రా చేయాలి. ఈ ఫస్ట్ గీసిన ఆర్క్ ఎంత ఉందో మెజర్ చేసి అదే రేడియస్ తోటి ఈ ఆర్క్ని కట్ చేయాలి. రెండు కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ని, అలానే A5ని. ఇక్కడ మనకి 5:3 రేషియో అంటే A5ని జాయిన్ చేయాలి కాబట్టి A5ని ఇప్పుడు వచ్చిన ఇంటర్సెక్ట్ పాయింట్ని జాయిన్ చేస్తూ గీసినట్లయితే మనకి A8Bకి ప్యారలల్గా వస్తుంది అన్నమాట. అంటే A5C అనే ప్యారలల్ లైన్ని డ్రా చేసాము. సో మెజర్ చేసినట్లయితే AC 4.5 సెంటీమీటర్స్ ఉంది, BC 2.7 సెంటీమీటర్స్ ఉంది. మన క్యాల్కులేషన్ ప్రకారం కూడా అలానే రావాలి. దీనికి కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా చూద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏబీ ఆఫ్ లెంగ్త్ 7.2 సెంటీమీటర్స్. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ ఎక్యూట్ యాంగిల్ యాంగిల్ బీఏఎక్స్ ఎట్ ఏ. ఎక్యూట్ యాంగిల్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కంపాస్ తోటి 8 ఈక్వల్ పార్ట్స్గా చేసాము. ఏఎక్స్ని మార్క్ 5+3 = 8 ఈక్వల్ పార్ట్స్. ఆ ఈక్వల్ పార్ట్స్కి A1 A2 A3 A4 అని నేమ్స్ ఇచ్చాము. ఆన్ ఏఎక్స్ విత్ సేమ్ రేడియస్, సేమ్ రేడియస్ తోటి 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. జాయిన్ A8B. నెక్స్ట్ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు A8B ఎట్ A5 మీటింగ్ ఏబి ఎట్ సి. A8Bకి ప్యారలల్గా A5 నుంచి గీసినటువంటి లైన్ ఏబీని సి దగ్గర మీట్ అవుతుంది. పాయింట్ సి డివైడ్స్ ఏబి ఇన్ ది రేషియో 5:3. సి అనే పాయింట్ ఏబీని 5:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. మెజర్ ఏసీ అండ్ బీసీ. AC = 4 సెంటీమీటర్స్ అండ్ BC = 2.7 సెంటీమీటర్స్. ఈ స్టెప్స్ ఎప్పుడన్నా మనం స్టెప్స్ చదవగానే కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అనేది గుర్తొస్తుంది. మనం ఏమైతే గీసామో దాన్నే స్టెప్స్ ఫామ్లో రాస్తామన్నమాట. సో ఈ లెక్క 4 మార్క్స్కి ఇంపార్టెంట్.